चैनल बी प्रिपेयर्ड गाइस मन की नोटिफिकेशन तेलंगाना स्टेट मत तेलंगाना स्टेट नीचे रोड ट्रांसपोर्ट कॉर्पोरेशन नोटिफिकेशन राव जी इतना अप्रेंटिसशिप ये चूस मन की एवरक एलिजिबल फर्स्ट चेस्ट बीकॉम बीएससी बीए बीबी बीसीए कैंडिडेट बीकॉम चेसिन वाली की और सारी नोटिफिकेशन चाहा एवरना बीकॉम बीएससी बीए सारी दी ग्रेजुएट अप्रेंटिसशिप इधे तेलंगाना स्टेट ओनली पल्ल तेलंगाना स्टेट मना ओनली ऑल मात्र अप्लाई इक चूस टीएसआरटीसी నుంచి ఎవరైనా ఉంటే అప్లై చేసిన వాళ్ళు ఉంటే నోటిఫికేషన్ అన్నమాట నంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే 150 పోస్టులు ఉన్నాయి అది కూడా రీజన్ వైస్ గా ఒకసారి చూసుకుంటే హైదరాబాద్ లో అయితే 26 సికింద్రాబాద్ అయితే 18 మెదక్ నల్గొండ రంగారెడ్డి ఏదింగా కరీంనగర్ నిజామాబాద్ ఈ విధంగా టోటల్ వచ్చేసి 150 పోస్టులు ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది బీఎస్సీ గాని చేసిన వాళ్ళు ఉంటే బీఏ బీఎస్సీ బీకామ్ చేసిన వాళ్ళు ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు 150 పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాం కదా బీకామ్ బీఎస్సీ బీఏ कैंडिडेट्स हैव 21 इयर्स 21 నుంచి 35 ఇయర్స్ వరకు ఉంటే మీరు ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అప్రెంటిస్‌షిప్ కి ఇది మొత్తం 3 ఇయర్స్ ఉంటదన్నమాట అప్రెంటిస్‌షిప్ 3 ఇయర్స్ వి డేట్ వి అలాటెడ్ డిపార్ట్మెంట్ అన్నమాట అప్రెంటిస్‌షిప్ అంటే 3 ఇయర్స్ ఉంది డేట్ ఆఫ్ అలాటెడ్ టు డిపార్ట్మెంట్ అంటే 3 ఇయర్స్ ఉంటది ఇది దీనివల్ల యూజ్ అంటే తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు మనకి ఈజీగా దీని ద్వారా జాబ్ అనేది మనం సంపాదించవచ్చు దీనికైతే స్టేట్మెంట్ కింద 15,000 16,000 17,000 ఇవ్వడం జరుగుతుంది పర్ ఎవ్రీ మంత్ మనం ఇవ్వడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెరిట్ ద్వారా తీయడం జరుగుతుంది నెక్స్ట్ దీనికి ఏమేమి కాపీ కాస్ట్ కావాలో చూద్దాం క్యాండిడేట్స్ హ్యావ్ మస్ట్ హ్యావ్ తెలంగాణ స్టేట్స్ ఓన్లీ వర తెలంగాణ స్టేట్ నుంచి మాత్రమే ఇది అప్లై చేయడానికి అవుతుంది ఇక్కడ వేకెన్సీ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో బీఎస్సీ బీకామ్ ఎస్ఎస్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడరింగ్ మార్క్ మేము ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా ఏమేమి కావాలి నెక్స్ట్ థింగ్ అగ్రిమెంట్ కూడా ఉంది ఆఫ్టర్ సెలక్షన్ గ్యారెంటీ అప్రెంటిస్కి మనకి అగ్రిమెంట్ కూడా రాయడం జరుగుతుంది మిగతా ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట అదే ఎస్పెక్ట్ ఎంప్లాయ్మెంట్ డిస్క్వాలిఫికేషన్ అయితే చూసుకుంటే ఒకసారి డిస్క్వాలిఫికేషన్ ఏదన్నీ ఏమైనా కరెక్షన్ ఉంటే ముందుగా చెక్ చేసుకోండి చూసుకుంటే టీఎస్ఆర్టీసీ డిక్లరేషన్ బి ఫైనల్ అనమాట నోటి నాన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అనమాట ఇంత కూడా మీరు బీఎస్సీ బీకామ్ కానీ బీఏ చేసుకున్న ఉంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఇలా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ